హలో హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నాకు చాలా పని ఉంది. అదేంటంటే ఇక్కడైతే మా ఇంటి దగ్గర చూసారా, గెడ్డ అయితే అంతా పెరిగిపోయి ఉంది. అండ్ విండోస్ కానీ క్లీన్ చేయాలి. ఈ శింషాన్ డోరీమాన్ వాళ్ళని నేనైతే ఉదయాన్నే 7 గంటలకు పాల ప్యాకెట్ తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళైతే ఇంకా రాలేదు. అసలు ఏంటో ఫ్రెండ్స్, వాళ్ళు అసలు ఇంత లేట్ చేస్తున్నారు. నేను ఎన్ని గంటలకు పంపించాను తెలుసు వాడిని? 7 గంటలకు పంపించాను. కానీ ఇప్పుడు చూస్తే 9:30 అయిపోయింది. అయినా కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడు నేనే వెళ్ళి వాళ్ళనైతే తీసుకురావాలి, లేకపోతే ఆగండి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఓకే, ఫోన్ అయితే రింగ్ అవుతుంది. హలో మాయా. ఒరే శింక్షన్, ఎక్కడరా? ఇదో మాయా బయట ఉన్నాడు, వస్తున్నాను. ఏంట్రా ఎంతసేపు రా, పాల ప్యాకెట్ పంపిస్తే పాల ప్యాకెట్ అయినా తెస్తున్నావా లేదా? ఒరే డోరేమాన్, పాల ప్యాకెట్ నీ దగ్గర ఉందా? నా దగ్గరే ఆడందరా, నువ్వు అసలు తీసుకోలేదు కదా పాల ప్యాకెట్. ఒరే పాల ప్యాకెట్ తీసుకోలేదా? మళ్ళీ చెప్తారా మీ సంగతి? మీరు ఇంటికి రండి ఫాస్ట్గా. పాల ప్యాకెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, రండి ఫాస్ట్గా. బాయలతో భలే తలకాయ నొప్పి అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, పాల ప్యాకెట్ తీసుకురమ్మని 100 రూపాయలు అయితే డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళైతే పాల ప్యాకెట్ కానీ తీసుకురాలేదు. కానీ ఆ డబ్బులు ఏం చేసారో ఏంటో వాళ్ళు. వాళ్ళు రాగానే చెప్తాను వాళ్ళ సంగతి. చాలా కోపంగా ఉన్నాడు. అంతా నువ్వు చేసిన పనేరా శింక్షన్. నేనేం చేశానరా? నువ్వేరా నైనా చేసింది, పాల ప్యాకెట్ తీసుకురాకుండా ఏందేందో కొనుక్కొని తినేసావు. ఒరే నేనేం తిన్నాను? ఆ రోటిలో నీకు షేర్ ఉంది కదా. గమ్మనుంటా నాయనా, నాకేడ తీయించావు, ఒక డోరా కేక్ తీయించావు అంతే. నాకు నువ్వే మిల్క్ షేక్ తాగావు, ఇంకా పాలకి ఇచ్చిన డబ్బుల్లో మన మావయ్య 100 రూపాయలు ఇస్తే మిల్క్ షేక్ కేకులని అయ్యని ఇయ్యని ఏందేందో తినేసావు. అది కాకుండా మళ్ళీ ఎగ్ దోశ కానీ తిన్నావు నువ్వు. ఒరే అన్ని చెప్పాకరా మావయ్యకి, లేకపోతే నాకు కోటింగ్ ఇచ్చేస్తాడు, డబ్బులు పోయినాయి అని చెప్పు. నేను నిజం చెప్పేస్తా. ఏంటి నువ్వు నిజం చెప్తావా? సరే ఆగైతే నేను కానీ మన మావయ్యకి నువ్వు మనం చేసింది చెప్తా. నేనేం చేశానరా? ఒరే ఏం చేయలేదని చెప్పాక, నేను మొన్న తొంగి చూశాను ఈ రూమ్లోకి. నువ్వు అక్కడ డొర కేకులని మంచం కింద దాపెట్టుకొని ఒకటి తింటున్నావు. రేరే ఏంటి చూసేసావా? అవునరా చూసేశాను. అబ్బాచ్చా అనవసరంగా దొరికిపోయాను వీడికి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పుడు అమ్మీ మావయ్యకి, లేకపోతే నువ్వు చేసింది నేను చేసేస్తాను. సరేలేరా నాయన పద. ఓకే ఓకే, ఇప్పుడైతే వీరమన్ దారిలోకి అయితే వచ్చాడు, ఇంకా చూసుకుందాం నేను. మావయ్యా, ఓ మావయ్యా. ఒరే శింక్షన్, ఎక్కడ రా పాల ప్యాకెట్? అక్కడ మావయ్య నేను వెళ్తా ఉంటే ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు మావయ్య నా దగ్గర నుంచి డబ్బులు. ఏంటి దొంగ ఎత్తుకెళ్ళాడా? ఆగురా వస్తున్నాను నేను ఆడికి. సరే రా మావయ్య. అయిపోయి ఆగును, నా చేతిలో దొంగ ఎత్తుకెళ్ళాడా దొంగ? అవును మావయ్య దొంగ ఎత్తుకెళ్ళాడు, కావాలంటే డోరీమోన్ గాని అడుగు. డోరీమోన్ ఎప్పుడు నిజాలే చెప్తాడు. ఒరే డోరీమోన్ నిజంగా దొంగ ఎత్తుకెళ్ళాడా? అవును మావయ్య, దొంగ మరి మా దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయాడు. ఒరే నిజమే చెప్తున్నారా మీరు, లేకపోతే అబద్ధాలు చెప్తున్నారా? అబద్ధాలన్నీ నాకు గాని తెలిసింది అనుకో, చెప్తున్నా ఇద్దరు కోటింగ్ ఇచ్చేస్తా. మాయ లేదు మాయ, నిజమే. సరే ఈ ఒకసారి మీ మాట అయితే వింటున్నాను, ఇంకోసారి పాల ప్యాకెట్ తెమ్మన్నప్పుడు ఇంత లేట్గా చేశారనుకో, చెప్తున్నా మీ సంగతి. లేదు మావయ్య, కావాలంటే నువ్వే పాల ప్యాకెట్ ఇంటికి తెప్పించేసుకో మావయ్య. ఇంకా అదే చేస్తారేనో, మీరట పాల ప్యాకెట్ తెమ్మని డబ్బులు ఇస్తే మీరు ఏందేదో చేసి వస్తున్నారు. మావయ్య మేమేం చేసాం మావయ్య దొంగ ఎత్తుకెళ్ళిపోతే. సర్లే అయితే నాకైతే హెల్ప్ చేయండి. ఫస్ట్ అక్కడ గెడ్డి పెరిగి ఉంది, ఆ గెడ్డి అంతా క్లీన్ చేయాలి. అండ్ మనం అయితే ఇక్కడ విండోస్ కానీ క్లీన్ చేయాలి. శింక్షాన్ నువ్వైతే గెడ్డి పెరుకు, నేను విండోస్ క్లీన్ చేస్తా. ఒరే డోరేమాన్ నువ్వు శింక్షాన్కి హెల్ప్ చేశారనా? సరే మావయ్య. ఆల్రైట్ ఆల్రైట్, ఇంకైతే స్టార్ట్ చేయండి, పని స్టార్ట్ చేయండి, లేకపోతే ఈరోజు మధ్యాహ్నం లంచ్ కానీ ఉండదు మీకు. అబ్బా ఆగమయ్య చేస్తాము, అలసిపోయి వచ్చేసాం మావయ్య. ఒరే నువ్వు అలసిపోయి వచ్చినట్లేదు రా, కడుపు నిండా ఏదో తినేసి వచ్చినట్టుంది. అరే ఏంటి మన మావయ్య ఇట్లా కనిపెట్టేశాడు? లేదు మావయ్య మేము ఆడదంటా ఇప్పుడే. సరే సరే, ఫస్ట్ అయితే పని కానీ అండి ఇద్దరు. కానీ ఆగడం ఏమయ్య. ఆల్రైట్ ఆల్రైట్, పని అయితే అక్కడ చక్కగానే జరుగుతుంది కదా. జరుగుతుందిరా మావయ్య. అబ్బా ఏంటి అసలు మరి ఎంత గడ్డి పెరిగిపోయి ఉందేడా, ఎప్పుడు చేయాలో ఏంటో మావయ్య. సరే గాని మీరేంట్రా భూమిలో మూతి పెట్టేశారు? మూతి పెడితే కానీ కనిపించలే మావయ్య, అసలు ఇట్లా ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఎతుకుతున్నాం. ఇంత ముందు మనం బంగారం కానీ తీసుకున్నాం కదా మావయ్య ఇక్కడికి. సరే అది కానీ ఎతకండి, బంగారం ఉండగా కానీ మనం ఏదో ఒకటి చేపించుకోవచ్చు. అందుకే మావయ్య ఎతుకుతున్నా. ఒరే డోరేమాన్ కొంచెం నిదానంగా ఎతుకురా. వాడు ఎతుకుతున్నాడులే, ఇంకా నేను చూసుకుంటే నేను కానీ విండోస్ అయితే క్లీన్ చేస్తా ఉన్నాను. క్లీన్ చేయ మావయ్య, క్లీన్ చేయ ఫాస్ట్గా. పని అయిపోగానే మనం అయితే బయటకి వెళ్ళేదో పిజ్జా తిందాం మావయ్య. అబ్బాయిడు మళ్ళీ మొదలు పెట్టాడు, ఇందాకలే ఎగ్ దోశ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు పిజ్జా కావాలంట. ఏంట్రా ఎగ్ దోశ ఏందో అంటున్నారు? ఒరే ఏంట్రా నువ్వు నన్ను ఇరికిచ్చేస్తావా? ఏం లేదులే మావయ్య, వద్దు నేను చెప్పాను. సరే సరే ఫస్ట్ అయితే పని కానివ్వండి. సరే మావయ్య. ఇప్పుడు ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? హలో సార్, మీరున్న డామినేటరు? అవును సార్ నేనే. సార్ మీరు అవెంజర్స్ లో ఇంతకుముందు పనిచేశారు కదా? అవునవును పనిచేశాను. సార్ మీతో పాటు శింక్షాన్ డోరీమాన్ అనే వీలుగా ఉంటారు కదా? అవునండి ఉంటారు, కానీ ఇవన్నీ నందేని కడుగుతున్నారు. అదే సార్, మీకైతే కంటైనర్లు వచ్చినాయి. ఏంటి కంటైనర్లు వచ్చినాయా నిజంగా? నిజంగానే సార్, మీకే కాకుండా మీ అవెంజర్స్ గాను వచ్చినాయి. ఏంటి మా అవెంజర్స్ గాను వచ్చాయా? అంటే మా శింక్షాన్కి డోరీమాన్ గాను వచ్చినాయి కదా? వచ్చినాయి సార్, వాళ్ళకి రాకపోతే ఎట్లా చెప్పండి. ఓకే ఓకే, అయితే అడ్రస్ ఎక్కడ మీది? మాది షిప్ యార్డ్ సార్. ఓకే షిప్ యార్డ్ దగ్గర కంటైనర్లు అయితే ఉన్నాయంటారు మీరు, నిజమే కదా?
నిజమే సార్. సరే అయితే నేను వచ్చి తీసుకుంటానులేండి. సార్ మీరు తీసుకునే దానికైతే ఉండదు, అన్నీ మీరు ఇక్కడే ఓపెన్ చేసి కంటైనర్లన్నీ ఇక్కడే పెట్టేసి మీకు వచ్చిన వస్తువులు అయితే తీసుకెళ్ళాలి సార్ అంతే. అబ్బా అట్లంటారా, సర్లేండి అయితే నేను అవెంజర్స్ కానీ తీసుకురావాలా? అవును సార్, అవెంజర్స్ని అండ్ షింగ్చాన్ని డోరీమాన్ కానీ తీసుకురండి. ఆల్రైట్ నేను తీసుకొస్తానులే. ఇంకా అబ్బా ఇప్పుడు మళ్ళీ మనకు పని. ఎవరు మావయ్యా? ఇంకెవర్రా, మనకి కంటైనర్లు వచ్చినాయంట, ఆ కంటైనర్లు తీసుకోమని చెప్పి వాళ్ళు అయితే ఫోన్ చేశారు. ఏంటి కంటైనర్లు వచ్చినాయా నిజంగా? నిజంగానే రా. హై సూపర్. సరే మావయ్య అయితే పద మనం వెళ్దాం. సరే పైకిలి, ఆడేం చేస్తున్నావు భూమి మీద పనుకొని పైకిలి ఫాస్ట్ గా. పోదాం పద. ఫస్ట్ అయితే మనం అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కానీ చెప్పాలంట, వాళ్ళందరికి కానీ వచ్చినాయట కంటైనర్లు. నిజమే రా, లేకపోతే నేను దేనికి చెప్తాను? సరే సరే ఫస్ట్ అయితే రండి, నా వెనకాల రండి. ఇప్పుడైతే మనం ఈ కార్ లో వెళ్దామా? అబ్బా ఈ కార్ వద్దు మావయ్య, ఏదైనా మంచి కార్ కావాలి. ఏదైనా మంచి కారా? సరే డోరీమోన్ నీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్ ఉందా కార్ ని మార్చేసే దానికి? నా దగ్గర ఆగమోయ చూస్తాను. సరే కానీ నీకు ఎట్లాంటి కార్ కావాలి చెప్పు. నాకు ఏదైనా ఒక స్పోర్ట్స్ కార్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. స్పోర్ట్స్ కార్ అయినా ఆగమోయ యొక్క రేషియో దీనే మార్చేస్తా. మోయ్ మోయ్ నేను మంత్రం చదువుతా చూడు మారిపోద్ది. ఏంటి నువ్వు మంత్రం చదువుతావా? అవును మోయ. సరే చదువు అయితే. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా మా డామీ మోయ్ శక్తులు వర్ధిల్లాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? శింక్షన్ ఏం చేస్తున్నావు అసలు మన కార్ ని? మోయ ఆగు మోయ, ఇదే మంత్రం, ఒక నిమిషం ఆగు. సరే కానీ ఆగదాం, ఏం జరగద్దో ఏంటో. అరే కారు మారిపోయింది రా శింక్షన్, చూసావా? అవును మోయ చూశాను, నేను చెప్పాను కదా నా మంత్రం ఎప్పుడైనా వర్క్ అవుతుందని. సరే కానీ ఇదంతా ఎట్లా చేసావు శింక్షన్ నువ్వు? మాయా వాడు నా గ్యాడ్జెట్ వాడాడు మోయ. ఒరే డోరీమోన్ గ్యాడ్జెట్ వాడేవా నువ్వు? అవును మావయ్య. సరే సర్లే అయితే, ఇంకా మనకు టైం లేదు, మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి అవెంజర్స్ అయితే లేపాలి. నా తెలిసి వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. అది కూడా కరెక్టే. సరే మావయ్య అయితే పద మనం వెళ్ళి లేపదాం వాళ్ళని. ఓకే ఓకే, నా వెనకాల అయితే రండి. ఆల్రెడీ ఇద్దరు ఎక్కేసారు కదా? ఎక్కేసాం మావయ్య, ఇంకా పద. ఓకే ఓకే, నేనైతే ఇంకా ఫాస్ట్ గా అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. అంత లోపల మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనరా. మర్చిపోయా ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తలలో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ తలలో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఓకేనా? అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ కొట్టేయండి మర్చిపోకుండా. చలో చలో, ఇంకా మనం అయితే ఫాస్ట్ గా అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అబ్బాబా వెళ్ళిపోదాం కానీ మావయ్య నువ్వు జాగ్రత్త పదా. సరే సరే శింక్షా, నేను జాగ్రత్తగానే వెళ్తానులే. ఆల్రెడీ నేనైతే మొత్తం తిరిగేసాను ఇల్లంతా, కానీ నాకైతే అక్కడ అవెంజర్స్ అయితే కనిపించలేదే. మావయ్య నాకు తెలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారంటావా? ఇంకదైనా అయ్యి ఉండొచ్చు రే శింక్షా, ఇద్దో చూడు, ఇక్కడైతే చాలా మంది ఉంటారు కానీ ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరు, చూసావా? అవును మావయ్య నాకు తెలిసి వాళ్ళు మనకంటే ముందర వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా ఆయన నాకు దేనికి అట్లా చెప్పాడు అయితే అవెంజర్స్ కానీ తీసుకురమ్మని, కానీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే ఉన్నారు. అవును మావయ్య ఆయన మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నట్లే. ఇంకదే అయి ఉంటుందిలే. సరే సరే శంక్షణ, ఇంకా మనం కానీ ఫాస్ట్గా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మావయ్య. ఆల్రైట్, నువ్వైతే గట్టిగా పట్టేసుకో, మనైతే ఫాస్ట్గా కంటైనర్లు ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది, మనం కానీ ఫాస్ట్గా వెళ్ళలేదనుకో. వెళ్ళదంటే ఏమవుద్దు మావయ్య? ఏమవుద్దో తెలుసా, ఇంక అవెంజర్స్ మన కంటైనర్లు కానీ ఓపెన్ చేస్తారు. అవును మావయ్య అది కరెక్టే, ఈ అవెంజర్స్ ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తారు మావయ్య. అక్కడ హల్కున్నాడు అసలే, పిండేస్తారు కంటైనర్ని. అదే అదే నా భయం కానీ. చలో చలో, నేనైతే ఇంకా ఫాస్ట్గా వెళ్తాను, నువ్వైతే గట్టిగా పట్టేసుకో సరేనా? సరే మావయ్య, నువ్వు పద పద ఫాస్ట్గా పద. ఆల్రైట్ శింక్షా అండ్ డోరీమోన్, మనం అయితే ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చేసాం మావయ్య, జాగ్రత్త పోని సరేనా? సరే సరే శింక్షా, నేనైతే జాగ్రత్తగానే బాగునేస్తున్నానులే, నువ్వేం టెన్షన్ పడబాక. ఇద్దరు ఇక్కడ అంతా అవెంజర్స్ ఉన్నారు. అరే అవును మావయ్య, ఇక్కడ అంతా అవెంజర్స్ ఉన్నారు, ఇద్దరు మన కంటైనర్లు. ఒరే అవును రా, కంటైనర్లు అన్ని కానీ ఇక్కడే ఉన్నాయి. ఆగు చెప్తా, మనం కానీ కొంచెం లేట్ అయి ఉంటే వీళ్ళంతా ఓపెన్ చేసేవాళ్ళు. ఎట్లయితే వచ్చేసాంలే, ఇంకా పదాన్ని మనం అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఓకే ఓకే రండి. ఇక్కడైతే ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ అయితే మన స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, ఆ తర్వాత లిటిల్ సింగం ఉన్నాడు, అండ్ డాక్టర్ స్ట్రేంజ్ గారు ఉన్నాడు, ఆ తర్వాత థోర్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ ఉన్నాడు, రెడ్ హల్క్ ఉన్నాడు, ఐరన్ మ్యాన్ గానీ ఉన్నాడు. సో వీళ్ళందరికీ కంటైనర్లు వచ్చినాయా? వచ్చినాయా? మొత్తం ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కంటైనర్లు అయితే వచ్చినాయి. సరే శింక్షన్, ఇంకా మనం రెడీ అవుదామా? కానీ మా నేను రెడీ. ఆల్రైట్ ఆల్రైట్, మన ఐరన్ మ్యాన్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. ఐరన్ మ్యాన్ నువ్వే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. నేనే స్టార్ట్ చేస్తా. సరే అయితే కానీ స్టార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. నా కంటైనర్ ఎక్కడుంది? ఎక్కడుందా నా కంటైనర్? ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా కంటైనర్ మీద ఒక స్టిక్కీ బొమ్మ అయితే వేసాను, రెండోది కానీ వేసాను. ఇప్పుడైతే మనం దూరం కలిపి బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేద్దాం. 3, 2, 1. ఆల్రెడీ నా కంటైనర్లో ఏమొచ్చిందబ్బా? అరే ఇదేంటబ్బా, ఏదో కార్ లాగా ఉంది, ఏం కార్ అయి ఉంటుంది ఇది? ఆగండి ఒకసారి బయటికి తీసుకొచ్చి వద్దాం.
అరే అరే, ఈ కారు ఏంటి చాలా కష్టంగా ఉంది. ఆగడ నేనైతే బయటికి తోస్తాయి ఈ కారుని, అప్పుడైతే మనం తోలొచ్చు, లేకపోతే ఇక్కడ అంతా గీతలు పడిపోతాయి. పద 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 కార్ పద. ఆల్రెడీ ఫ్రెండ్స్, నేనైతే కారు అయితే బయటికి తీసుకొచ్చేస్తాను. అబ్బో, కారు అయితే భలే ఉందా, వెనకాలి కమ్మి కానీ బాగానే పెట్టినరే. ఓకే ఓకే, నేనైతే కారు అయితే ఎక్కేస్తాను. ఆహా, కారు అయితే లోపల ఇంజిన్ కానీ భలే ఉంది ఫ్రెండ్స్. లోపలంతా రెడ్ కలర్లో బాగుంది, బ్లాక్ కలర్ బయట అయితే ఇచ్చారు. స్పీడు బాగానే పోతుంది, స్కిడ్లు కానీ భలే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఏ కంట్రోల్ అవ్వట్లేదే. పర్లేదు, నిన్నైతే దీన్ని మళ్ళీ మోడిఫై చేసుకుంటాను. పర్లేదు, బాగానే ఉంది కారు అయితే. ఇక తర్వాత ఎవరు వస్తారు చూద్దాం. ఆల్రైట్, ఇప్పుడు నేనేళ్ళు ఓపెన్ చేస్తాను నా కంటైనర్. ఏం మాల్ అయితే ఉంది ఇప్పుడు, ఏం మాల్కి వెళ్ళి నా కంటైనర్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఇప్పుడు నా కంటైనర్లు ఏమి వచ్చేద్దాం. ఒకటి, రెండు, రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను. ఆహా, ఇక్కడ ఎవరో వర్కర్లు ఉన్నారా, వీళ్ళు ఇప్పుడు బ్లాస్ట్ వేసి బ్లాస్ట్కి వెళ్ళిపోతారు చూడండి, వీళ్ళంతా ఎగరతారు. ఓకే, 3, 2, 1, అర్థండి ఫ్రెండ్స్, చూసారా బ్లాస్ట్ చేసి ఎగిరిపోయారు వీళ్ళంతా. పరిగిండ్ర పరిగిండి. ఓకే, ఇప్పుడు వెళ్ళి నా కంటైనర్లో ఏమొచ్చిందో చూద్దాం. ఆగండి, అరే ఇదేంటిది, వెనకాల నా స్టిక్కర్ వేస్తున్నారు, కానీ ఇదేంటి, ఏందో వ్యాన్ లాగా ఉందే. ఓహో, వ్యాన్ పంపించారా నాకు. ఆగండి ఒక నిమిషం, దీన్ని బయటికి తీసుకొద్దాం. ఆహా ఫ్రెండ్స్, ఇదేదో వ్యాన్ భలే ఉందే, దీన్ని రెంట్కి ఇస్తే దీంట్లో నుంచి మనకైనా డబ్బులు వస్తాయి. వెనకాల ఏందో కానీ ఉన్నాయి ఫ్రెండ్స్. అయ్యి బాబు, ఇవన్నీ సూట్ కేసుల్లో కాదు కాదు, ఇవన్నీ కెమెరాలు అనుకుంటా. దీని లోపలైతే మంచి మంచి విలువైన వస్తువులే ఉన్నాయి, స్పీకర్లు కానీ ఉన్నాయి లోపల. ఓకే ఫ్రెండ్స్, నాకైతే మంచి వ్యానే పంపించారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వ్యాన్ పంపించినందుకు. వెనకాల స్టిక్కర్ కానీ వేసారు, బాగుంది. ఆల్రెడీ ఆల్రెడీ నేనైతే ఫాస్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా, మళ్ళీ బ్లాస్ట్ చేస్తారు నా కంటైనర్ లాగే. తర్వాత ఎవరు వస్తారు చూద్దాం. ఇప్పుడు నేను వెళ్తా, ఆటో మాజీ సడక్లీ, ఎక్కడుంది నా కంటైనర్? మర్చిపోయా పిల్లలు, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఎక్కడైతే ఆలో పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను స్టిక్కీ బాంబు అయితే వేసాను, రెండు స్టిక్కీ బాంబులు అయితే వేసాను. ఇప్పుడు నేనైతే ఫాస్ట్కి వెళ్ళి బ్లాస్ట్ చేసేయబోతున్నాను. 3, 2, 1. ఆల్రైట్, నా కంటైనర్లో ఏమొచ్చిందబ్బా, ఏంటబ్బా ఇది? అరే అరే, ఇదేదో కార్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు. సూపర్ సూపర్, ఈ కార్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తే ఆగండి మీకు కానీ. ఆల్రెడీ ఆల్రెడీ కార్ని అయితే బయటికి తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్, చూడండి ఈ కార్ అయితే బాగానే ఉంది. ఆహా, మంచి రిచ్ కార్ పంపించారు నాక. లైక్ ఇది ఎట్లా ఉందంటే జాగ్వర్ కార్ అన్నట్టే ఉంది చూడండి, ముందర ఏందో పిల్లి సింబల్ కానీ వేస్తున్నారు. బాగానే ఉంది కార్ అయితే, పర్లేదు. కాకపోతే కలరే నచ్చలేదు కానీ నాకు. కలర్ ఏ కలర్ వేపిస్తే బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు నాకు. నేనైతే కలర్ కానీ వేయించేస్తాను. ఓకే, నా కార్ని చెడు పార్కింగ్ చేసుకుందాం. మర్చిపోయా, మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. ఓకేనా? ఆల్రైట్, ఇప్పుడు నేను వెళ్ళి నా కంటైనర్ అయితే ఓపెన్ చేస్తా. నా కంటైనర్లో ఏమొచ్చిందో చూద్దాం. నాకైనా మంత్రశక్తులు కలిసిన కుక్క కానీ నక్క కానీ వస్తే బాగుంటుంది. రెండు స్టిక్కీ బాంబులు అయితే వేసాను, ఇప్పుడు మనం దూరం వెళ్ళిపోయి బ్లాస్ట్ చేసేద్దాం. 3, 2, 1. ఓకే, నా కంటైనర్లో ఏమొచ్చిందో చూద్దాం బాగండి. ఏంటబ్బా ఇది? ఓహో, ఇదేదో బైక్ వచ్చింది. సూపర్ 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 ఫ్రెండ్స్, అసలు నాకు బైక్ పంపించినందుకు. ఈ బైక్ ఏదో బాగానే ఉంది, కానీ నేను అనుకున్నది అయితే రాలేదు, కానీ ఈ బైక్ కానీ బాగానే ఉంది. ఓ ఎర్రే నాయనో, చూసారా ఫ్రెండ్స్ నేను ఎంత ఎత్తి ఎదిగాను, అది అంతే. అయ్యబాబు కింద పడిపోతా, అమ్మాయి వచ్చేసా పక్కే. ఇప్పుడు ఎక్కడి నుంచి జంప్ చేస్తా? రెండు పైకి లేచింది, ముందర టైర్ అయితే లేచింది. అమ్మ, జస్ట్ మిస్ ఫ్రెండ్స్, ముందర టైర్ పైకి లేచింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనైతే పడిపోయాడిని. ఇప్పుడైతే ఇప్పుడు లేకపోతే చూడండి, అద్దండి అద్దండి, చూసారా ముందర టైర్ అయితే లేపే. మామూలుగా ఉండదు మరి, డాక్టర్ స్ట్రేంజ్ అంటే నీ యువత తగ్గేదే. అర్రే అమ్మో అమ్మ, ఇంకొద్దది ఇంతటే. మనం అయితే బైక్ ని పక్కన పెట్టేద్దాం, తర్వాత ఎవరు వస్తారు చూద్దాం. ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా, నాకేమొస్తుందో చూద్దాం. నాకైతే ఏదో బలమైన వస్తువులు వస్తే బాగుంటుంది. ఆ బలమైన వస్తువులతో కొడితే ఎనిమిదిలంతా ఎగిరిపోవాలంతే. మూడు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, ఇప్పుడు రెండరా చూసుకుందాం ఎవరు వస్తారో. ఓకే, ఇప్పుడు నేనైతే దూరంగా వచ్చేసి ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేయబోతున్నాను. 3, 2, 1. ఓకే, నా కంటైనర్ అయితే ఓపెన్ అయిపోయినట్టుంది. ఏంటబ్బా ఇది? అరే ఇదంతా గోల్డ్ ఉంటుందా? సూపర్ సూపర్, నాకైతే గోల్డ్ వచ్చింది. ఇది దాదాపు ఒక 100 కేజీలు అయితే గోల్డ్ ఉంటుంది. సూపర్ ఫ్రెండ్ సూపర్, నాకైతే గోల్డ్ వచ్చింది అట్లయితే ఏమి. ఓకే, ఇంకైతే మనం ఆ గోల్డ్ని ఆడే ఉండి చేద్దాం. మన గోల్డ్ మీద ఎవరైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నదికేస్తారేనో. నాతో పెట్టుకుంటే తమాషాలు ఉండదు. నా గొడ్డలు తెలియదు కానీ గొడ్డలు తెచ్చుంటే బాగుండేది. ఈ డామినేటర్ కార్ అయితే బాగానే ఉందా? 2-3 రోజులు అడిగి తీసుకుందాం లేండి, పర్లేదు మన డామినేటర్ వస్తాడు. సరే కానీ ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్రైట్, ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. ఇంకా లాస్ట్లో నా కంటైనర్ రెడ్ హల్క్ కంటైనర్ మిగిలింది మా అవెంజర్స్లో. 1, 2, 3. మూడు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయి బ్లాస్ట్ అయితే చేసేయబోతున్నాను. ఓకే, ఇప్పుడైతే బ్లాస్ట్ చేస్తా. 3, 2, 1. ఆల్రైట్, నా కంటైనర్లో ఏమొచ్చిందో వెళ్ళి చూద్దామా అండి. రే ఎవడరా నువ్వు, ఇక్కడ మేము కంటైనర్లు ఓపెన్ చేస్తుంటే వస్తావా? ఇద్దో స్టిక్కీ బొమ్మ తీసుకో. అది స్టిక్కీ బొమ్మ వేసేవాడికి అడ్డం, నాకే అడ్డం వస్తాడా వాడు? మామూలుగా ఉండదు. ఇదేంది అబ్బా ఇది? మేక్ యువర్ మాస్కా? ఏయ్, ఏం కార్ ఇది అయినా కానీ ఇంత కిందకు ఉంది, ఇంత కిందకు ఉంది, ఇంత బుడ్డగా ఉంది, ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆగండి, కార్ని అయితే బయటికి తీసుకొచ్చి చూద్దాం. అరే అరే, ఈ కార్ ఏంటి ఫ్రెండ్స్, మరీ దారుణం అసలు, ఇంత బుడ్డగా ఉంది.
టైర్లు కానీ చాలా వంకరగా ఉన్నాయా, అసలు కదలద్దంటారా ఇది? ఆగండి ఒకసారి ఎక్కి చూద్దాం. ఆ కదలతుంది. అరే నాయనో, ఏంటో అసలు ఈ కారు మరి ఎట్లా పోతుంది? అయిపోయి అయిపోయి, స్పీడ్ చాలా స్పీడ్ పోతుంది ఇది. ఒరే నాయనో, ఏంటి ఫ్రెండ్స్ ఇది? అసలు ఇది ఎక్కడ మ్యాజిక్? నాకు తెలిసి నీళ్ళల్లో పోద్దంటారా ఈ కారు? పోదని అనుకుంటున్నాను. ఏమోలంటే నేనైతే ఇక్కడ పార్కింగ్ చేస్తాను. ఇంకొద్దు మనకు దీంతోటే. ఓ ఎమ్మ, దేనికి వచ్చింది? ఇక్కడే పార్కింగ్ చేసేస్తా చాలు. ఇంకా ఆల్ రైట్, ఇంకా లాస్ట్ నేను, మన డామినేటర్ షింగ్షాన్ డోరీమోన్. ఇంకా వీళ్ళే మిగిలారు. నేనైతే నా స్టిక్కీ బాంబు అయితే వేసాను, ఒకటి రెండు స్టిక్కీ బాంబులు అయితే వేసాను. ఇప్పుడు మనం దూరం వెళ్ళి బ్లాస్ట్ వేసేపోతున్నాం. ఓకే 3, 2, 1. ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఆ కంటైనర్లో ఏమొచ్చిందో. ఏంటబ్బా ఇది? అరే అరే ఫ్రెండ్స్, అంతా డబ్బులే. సూపర్ సూపర్, నాకు అన్ని డబ్బులే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకైతే డబ్బులు పంపించినందుకు. సూపర్, అసలు ఏమైనా కానీ డబ్బులు వస్తే ఆ మజా వేరు. ఓకే ఇంకైతే నేను వెయిట్ చేస్తా, తర్వాత ఎవరు వస్తారో ఏంటో. ఆల్ రైట్ మామయ్య, ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా. ఇంకా లాస్ట్. అరే ఏంటిది ఫోటో మారిపోయింది? ఇక్కడ నా స్టిక్కర్ కదా ఉండాల్సింది. మన ఐరన్ మ్యాన్ స్టిక్కర్ వచ్చింది ఏంటి? సర్లేండి, ఏదో ఒకటి మన నా స్టిక్కరే ఉండింది ఇంత ముందు, అందుకని నేనే ఓపెన్ చేసేస్తా. ఇప్పుడైతే వెళ్ళి స్టిక్కీ బాంబు అయితే తీసుకోవాలి. స్టిక్కీ బాంబు లేదు నా దగ్గర. అక్కడ మన డమ్మీ మావయ్య దగ్గరికి వెళ్ళి తీసుకుందాం. మావయ్య మావయ్య, ఒక స్టిక్కీ బాంబు ఏ మావయ్య? ఊరే స్టిక్కీ బాంబు తెచ్చుకోలేదా నువ్వు? మావయ్య ఎట్ట పోయిందో, మావయ్య తెచ్చుకున్నట్లేదు. సరే ఆగిస్తా. ఆల్ రైట్, మన మావయ్య అయితే స్టిక్కీ పంపించాడు. అరే ఏంటి ఇక్కడ మళ్ళీ మన ఫోటో వచ్చింది? ఏం జరుగుతుంది ఏంటో ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక ఐరన్ మావయ్య ఫోటో అయితే కనిపించింది. సర్లేండి, ఏదో ఒకటి నేనైతే స్టిక్కీ పంపి అయితే వేసాను. ఇప్పుడు దీన్నైతే బ్లాస్ట్ చేసేపోతున్నాను. 3, 2, 1. నా కంటైనర్లో ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం. ఆగండి, ఏమొచ్చిందా బా? అరే ఫ్రెండ్స్, ఇదేదో బైక్ వచ్చినట్టుంది. సూపర్ సూపర్, ఈ బైక్ అయితే అట్లా నాకు కాళ్ళు అందవు. అరే అందునియా. సర్లేండి, ఏదో ఒకటి ఈ బైక్ నేను అమ్మేసి డబ్బులైనా తీసుకుంటా. ఆ డబ్బులతో నేను మన మావయ్యతో ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం. అబ్బో అయ్యి బాబోయ్, నేనేంటి ఫ్రెండ్స్ అంత పైకి లేపేసి నీ బైక్ తోటే? ఎవరండి బాబు, మిస్టేక్ లేదా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. అది అబ్బా, పైకి లేలేదే. పైకి లేస్తుంది అనుకున్నా కానీ లేలా ఫ్రెండ్స్. సర్లేండి సర్లేండి, ఇప్పుడు చూడండి. అర్రే రే చా, ఇవన్నీ అడ్డా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తోలదాం అనుకుంటే తోలలేకపోతున్నాను. సర్లేండి, ఇంక మనం అయితే మన బైక్ ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. ఇంకా తర్వాత ఎవరో సరే చూద్దాం. ఇంకా డోరేమన్ గడేలే నెక్స్ట్, నాకు అర్థమైంది. ఆల్ రైట్, ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా. నా కంటైనర్లో ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ అంత లోపల మీరైతే ఈ వీడియోకి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ ఇంకా బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోలేదు అనుకోండి, బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. అప్పుడైతే మీరు మా వీడియోలోనే చూడొచ్చు. సరేనా? సరే సరే డోరేమోన్, నువ్వు అయితే ఫాస్ట్, కానీ ఇంకా లాస్ట్ నా కంటైనరే ఉండేది. అయిపోయింది, ఆగమోయ. 3, 2, 1. ఆల్ రైట్, వెళ్ళి నా కంటైనర్లో ఏమొచ్చిందో చూద్దాం. ఆగండి. అరే అరే బాబోయ్, ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? డోరా కేకులు ఇవన్నీ. అయ్య బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు ఇన్ని డోరా కేకులు పంపించినందుకు. ఇవన్నీ మూతలు తీస్తే అన్ని డోరా కేకులు ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపిస్తున్నాయి దీని లోపల. అద్దండి అద్దండి కేకులు అయితే ఉన్నాయి. డోరా కేకులు సూపర్ సూపర్, ఒక్కొక్క రకం ఫ్లేవర్లు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు పంపించినందుకు. ఆల్ రైట్, ఇంకా లాస్ట్ నేనే మిగిలాను కదా. నా ఫోటో మీద ఏంది రెడ్ హల్గడ్ ఫోటో వచ్చింది? అసలు ఏం జరుగుతుంది ఎండ పోండి ఇక్కడ? ఈ ఫోటోలు మరీ దారుణంగా ఉన్నాయి. ఓకే ఇంకా నేనైతే స్టిక్కీ బొమ్మ అయితే వేసిపోతున్నాను. నా కంటైనర్ మీద 2 వేసాను, 3వదిగానే వేసాను. ఇంకైతే దూరం వెళ్ళిపోయి బ్లాష్ చేసేద్దాం. 3, 2, 1. ఆల్ రైట్, నాకైతే ఏమొచ్చిందబ్బా? అరే నాకేందో సూపర్ కార్ వచ్చినట్టుందే. ఆహా, సూపర్ కారే ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా సూపర్ కారే. నాకు దీని వెనకాల డిజైన్ చూస్తేనే అర్థమైపోయింది. నేనైతే ఇప్పుడు దీన్ని బయటగా తీసుకొస్తా, ఆగండి ఒక నిమిషం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, చూసారా ఇద్దరిని? నాకైతే సూపర్ కార్ వచ్చింది. సూపర్గా ఉంది అసలు ఈ కార్ కానీ. ఇంకా మన షింగ్షాన్ని డోరేమోన్ని రేపటి నుంచి ఈ కారులోనే మనం అయితే స్కూల్లో వదలబోతున్నాం. ఉండకుండా ఎట్లా ఉంటుందిరా మరి? చూసావా స్కిడ్లు అయితే ఎట్లా కొడుతుందో? అవును మావయ్య, భలే కొడుతుంది అసలు. మరి మామూలుగా ఉండదు. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో తింటారన్నమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.